जीहेचएमसी ఎన్నికల్లో ఈసారి విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి సతీష్ దాస్ హైదరాబాద్లో తాము చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నామినేషన్లకు శుక్రవారం చివరి రోజు కావడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు అనుచరులు పార్టీ కార్యకర్తలతో నామినేషన్ సెంటర్కు వచ్చిన సతీష్ దాస్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయమని సతీష్ దాస్ ఆయన మద్దతుదారులు ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్తోనే హైదరాబాద్కు పూర్వవైభవం సాధ్యమన్నారు మన ఒక ఇసుగుల డివిజన్లో మా నాన్నగారు గత 40 సంవత్సరాల నుంచి పేరు పొందినటువంటి వ్యక్తి లక్ష్మణ్ దాస్ గారు అది మన పి జనార్దన్ రెడ్డి గారి తో రాజకీయ ప్రవేశంతో మొదలుపెట్టినటువంటి 1978 నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని జెండాను అద్దుకొని కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని చనిపోయారు మా నాన్నగారు రీసెంట్లీ ఇప్పుడు మా నాన్నగారి 1966లో కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేశారు మా ఫాదర్ ఎల్లారెడ్డిగూడ డివిజన్ ఇప్పుడు ఇసుగుడ డివిజన్ నుంచి మా తమ్మునికి ఐలప్ప సతీష్ దాస్కు మా ఈ టికెట్ రావడం చాలా ఆనందంగా ఉన్నది మా ఇసుగుడ డివిజన్లో లక్ష్మీనరసింహనగర్ ప్రజానీకాలందరూ కూడా మా దాసన్ గుండె కత్తుకొని గెలిపించుకుంటామని చెప్పేసి స్పష్టంగా మంచి అంటే ఆనందంగా చాలా ఉత్సాహంగా ఉన్నారు జనాలు రావడం చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే నమ్మిన కాంగ్రెస్ పార్టీని ఇప్పటిదాకా మా నాన్నగారు వదిలేరు మా తమ్ముడు కూడా మా నాన్నగారి తర్వాత మా తమ్ముడు ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నందున ఇవాళ మా తమ్మునికి టికెట్ వచ్చినందుకు చాలా ఆనందించి గౌరవిస్తున్నాం గౌరవంగా ఉంది మాకు కాంగ్రెస్ పార్టీని ఎల్లవేళ మేము అత్తుకొని మరి ముందు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మా తమ్ముని విజయకిత ఇసుగుడ డివిజన్లో మొట్టమొదటిగా కాంగ్రెస్ జెండాను ఎగిరేపిస్తామని స్పష్టంగా గట్టిగా చెప్తున్నాను టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్ టిఆర్ఎస్ గురించి చెప్పుకునే అవసరం లేదు సార్ జనాలకు తెలుసు ఎందుకంటే నేను చెప్పి నా నూరు ఖరాబ్ చేసుకోలేను ప్లీజ్ ఏమనుకోవద్దు తప్పకుండా బీజేపీ పార్టీ కాదు టిఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తారు చూడబోతారు ఇది స్థానికంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా మరి ఇక్కడ ఎవరి జెండా ఎగరబోతుంది గ్రేటర్ పరిధిలో గ్రేటర్ గురించి అని అంటే గ్రేటర్లో కూడా గట్టి పోటీదారులు ఉన్నారు బీజేపీ వస్తుంది టిఆర్ఎస్ అని కేటీఆర్ గారు చెప్తున్నారు 105 సీట్లు మాయని ఆయన చెప్తున్నారు కానీ ఇక్కడ వాళ్ళ పాలన ఎలా ఉందో అందరికీ తెలుసు అండి జనాలు చాలా ఏమంటారు ఆనందమిస్తున్నారు వాళ్ళ చేసిన పనులకు ఆనందం అంటే అర్థమైపోతుంది వాళ్ళకి జనాలకి అలా ఉంది అలా పరిస్థితి చెప్తారుగా కేసీఆర్ పొడుగోడిని కొడితే పొట్టోని కొడితే పొడుగోడు వచ్చి పోషమ్మ కొడుతుంది అన్నట్టు ఇప్పుడు వచ్చి మన కేసీఆర్ని జనాలు కొట్టేటట్టు ఉంది పరిస్థితి అది కథ